జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించినప్పుడు వైసీపీ అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీకి దూరం అయ్యారు. అధికార పార్టీ దూకుడుతో వైసీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగి ఇచ్చాపురంలో ముగింపు దశకు చేరుకుంది. ఏడాదికి పైగా 13 జిల్లాల్లో 3500 కిలోమీటర్లు సాగిన జగన్ పాదయాత్ర వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. జగన్ పాదయాత్రతో వైసీపీలో జోష్ నింపడానికి కారణం వేల కిలోమీటర్లు కాలినడక మాత్రమే కాదు, వైసీపీ అధికారంలోకొస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల్ని వివరిస్తున్నారు జగన్. నవరత్నాల పేరుతో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులకు ఎలాంటి పథకాలను అందిస్తారో వివరిస్తున్నారు. రైతులకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో ప్రతి ఏడాది 12,500 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 50,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. మహిళలకు డ్వాక్రా రుణాల మాఫీ, 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్లిస్తామని చెప్పారు. పింఛన్ రెట్టింపు, మద్యపాన నిషేధం, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నారు. ముఖ్యంగా రైతు, మహిళా రుణమాఫీ, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలని జగన్ ఎండగడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీసుకున్న యూటర్న్ ని ప్రజలకు వివరిస్తున్నారు. జగన్పై హత్యాయత్నం, తర్వాత జరిగిన పరిణామాలు ఆయనపై ప్రజల్లో సానుభూతిని పెంచాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ పాదయాత్రతో వచ్చిన ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ యాత్రతో అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.